రాష్ట్ర విభజన జరిగినా ఉద్యోగుల ఆస్తుల పంపకాలు అంశాలు ఇంకా పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్లింది. ఆస్తుల పంపకాలు ఉద్యోగులు అప్పులపై సుప్రీం ఇరు రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా తెలుగు అకాడమీ ఉద్యోగులు ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీం సూచించింది. ఒక నెల రోజుల్లో ఇరు ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రాకపోతే అప్పుడు విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది. గతంలో తెలుగు అకాడమీకి చెందిన రోజువారీ సిబ్బంది తమకు 2019 డిసెంబర్ నుంచి వేతనాలు అందడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉమ్మడి అకాడమీ విభజిస్తేనే న్యాయం జరుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్ లో 13 జాతీయ స్థాయి అవార్డులు పొందిన నేపథ్యంలో పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని స్కోచ్, ఫిక్కీ, ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించాయి. వీటిలో అత్యుత్తమ పోలీసింగ్ లో ఒకే రోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కే దక్కింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట పడలు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని తెలిపారు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని తెలిపారు. కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చడంపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షల నిర్వహణ, మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గనుల శాఖ కమిషనర్ జీకే ద్వివేది తెలిపారు. ప్రజలు నాణ్యతను పరిశీలించి ఏ రిచ్ నుంచైనా సొంత వాహనంలో ఇసుక తీసుకువెళ్లవచ్చని ద్వివేది స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. టెండర్ ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని ద్వివేది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, నిల్వ విక్రయాల టెండర్లను జేపీ గ్రూప్ లో భాగమైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ దక్కించుకుందన్నారు ద్వివేది. సో అదంతా చూసుకొని వాళ్ళు దెన్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇట్ విల్ బి అ 2 స్టేజ్ బిడ్, ఫస్ట్ టెక్నికల్ బిడ్, దాని తర్వాత ఎవరు సక్సెస్ అయితే ఇట్ విల్ బి ఫైనాన్షియల్ బిడ్. దానికి ఒక బేస్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. ఇసుక విధానంపై క్లారిటీ ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిపై మండిపడ్డారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి పట్టాభి. ఈ ఇసుక విధానం వల్ల ప్రజలకు కలిసి వచ్చేది ఏంటో చెప్పాలన్నారు. కావాలని టెండర్ ను జేపీ గ్రూప్ కు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ద్వివేది, ఎలాగో పొంగనూరు పుడ్డింగు ఆ పెద్దిరెడ్డి ముఖం చాటేశాడు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి గోపాలకృష్ణ ద్వివేదిని అడుగుతున్నా, ఇవాళ మీరు ఏరుకోరి తీసుకొచ్చినటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ 3,504 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉందా లేదా, దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు? ఎందుకు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవడాన్ని వైసీపీ తప్పు పట్టడంపై మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ఫన్ వెంటర్ రైట్ అని, గతంలో జగన్ బెయిల్ కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగారో చెప్పాలన్నారు వర్ల. అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారంటూ వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. కోర్ట్ ఆఫ్ లా, కోర్టు విచారించింది, దేర్ ఇస్ నో ప్రైమా ఫేస్ అంది, సిగ్గుపడాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి కంటనీరు పెట్టుకొని సిగ్గుపడి తలదించుకోవాలి. తలదించుకుపోక మళ్ళీ పనికిరాని మంత్రులు, ఆ బూతుల మంత్రులు ఇంకో పనికిరాని మంత్రులతోటి ఏ పోషి ఆఫ్ యూజ్లెస్ మినిస్టర్స్, పోషి అంటే ముఖ్యమంత్రి గారు గ్రూప్, ఏ పోషి ఆఫ్ యూజ్లెస్ మినిస్టర్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా తిట్టిస్తారు. ఏమని తిట్టిస్తారు? స్టేక్ వెళ్తావంటి నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకోవాలి కదా అంటారు. బుద్ధి లేని మంత్రివర్య, ఇది గౌరవంగా ఉంది, బుద్ధి లేని మంత్రివర్య కోర్టుకు వెళ్ళటం అనేది దట్ ఈస్ ఫండమెంటల్ రైట్. అంటే నువ్వు కత్తితో పొడుస్తావు, ఆయన మౌనంగా ఉండాలా? కత్తితో పొడిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు? నువ్వు వెళ్తానికి వీలేదు, ఎంతకాలం బతుకుతావో చూస్తావా? పనికి మాలిన గౌరవ మంత్రివర్య, అవగాహన లేని చదువు సంచలన లేని మంత్రివర్య,
ఏమాత్రం న్యూస్ పేపర్ కూడా చదవటం రాని అవగాహన రాహిత్యా గౌరవ మంత్రివర్య, బుద్ధి ఏమాత్రం లేని మంత్రివర్య. మరైతే ఇంకొకటి వినాయ గౌరవ మంత్రి విను, మరైతే మీ నాయకుడు 11 కేసుల్లో సిబిఐ అరెస్ట్ చేసింది, రిమాండ్కి పంపింది, చంచలు కూడా జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం అతను పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. ఈ కోర్టుకు వెళ్ళాడు, ఆ కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, తిరిగి హైకోర్టుకు వచ్చాడు, మళ్ళీ సిబిఐ కోర్టుకు వెళ్ళాడు. సిబిఐ కోర్టుకు వెళ్తే సిబిఐ కోర్టు అనేది హైకోర్టుకు వెళ్ళావు కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చావని అన్ని తిట్లు తిని ఇదే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని సుప్రీంకోర్టులో కూడా డివిజన్ బెంచ్ మీద జడ్జీలు అడిగినారు ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి, లోతుగా దర్యాప్తు చేయండి అని అన్నది నిజం కాదా? మరి బెయిల్కి ఎందుకు తిరిగాడే? నేను నిర్దోషిని, నేను నిర్దోషిని అని తేలేంత వరకు కూడా జైల్లోనే ఉంటా, కడిగిన ముచ్చంలాగా తీర్పు వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను చెప్పాలి కదా ముఖ్య అవగాహన రాగించే మంత్రివర్య, చదువు సంజలు లేని మంత్రివర్య, అంతే కదా? వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. బుద్ధి లేకుండా ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారన్నారు. తన దగ్గర పనిచేసే వ్యక్తుల పేరుతో ఫిర్యాదు అందిందని అసత్యాలు చెప్పి రైతులు కాని వారిని రైతులుగా చూపి చంద్రబాబుపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. జగన్ మెప్పు పొందేందుకు ఇటువంటి కేసులు వేయడం తప్ప అంతకు మించి ఎటువంటి ఉపయోగం లేదన్నారు వర్ల. మీరు గట్టిగా చురకలంటించాలా పాత్రికేయ సోదరులు కూడా, ఎందుకు ఐ డోంట్ నో. చాలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కమ్యూనిస్టు పార్టీలు. ఈ బంద్ కు సహకరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కోరారు కమ్యూనిస్ట్ నేతలు. స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. భారతదేశంలో కమ్యూనిస్టులు లేకుంటే పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోనే కమ్యూనిస్టులు వ్యతిరేకించాల్సి వచ్చేది అన్నారు. అయితే తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకమే అయినా వారి నిబద్ధతను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటానన్నారు. ఇటీవల ఢిల్లీలో రైతులు ధర్నా సమయంలో సాగు చట్టాల్లో పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చట్టం చేయమని అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోవడం లేదని, కానీ కొత్త వ్యవసాయ చట్టాల్లో ఈ అంశం ఉందని మాత్రం చెబుతోందని ఆరోపించారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి వ్యవసాయం వెళ్ళాక రైతులు ఇంకేం ప్రశ్నిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించే రాజకీయ పార్టీ ఏముంటుంది మీరే ఆలోచించండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం తీసుకుంటే మేము దూరంగా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని చూస్తున్న ఏపీ ప్రాంత ఉద్యోగులకు కేసీఆర్ చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తామని ప్రకటించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న ఈ తరహా ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులకు కేంద్రం ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో ఏపీకి చెందిన వారు తెలంగాణలో, తెలంగాణకు చెందిన వారు ఏపీలో ఉండిపోవలసి వచ్చింది. తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటనతో త్వరలోనే వారంతా ఏపీకి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటైన కమిటీల ప్రక్రియను కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పనిచేస్తున్న వారు దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించిన అనంతరం వీరిని ఇక్కడికి పంపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ముస్లింలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో 50,000 వక్ఫ్ బోర్డ్ భూములు కబ్జాకి గురయ్యారని తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని, వారికి 12% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని విమర్శించారు. మనందరం చేతులు కలిపితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావచ్చని తెలిపారు షర్మిల.